నమస్కారం నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని అంతేకాకుండా సినీ నిర్మాత మరియు దర్శకుడిని నేడు ఈ వీడియోలో ప్రధానంగా గతంలో కూడా నేను ఈ రఘురామరాజు గారు ఈ ఎంపీ అయినటువంటి నరసాపురం ఎంపీ అయినటువంటి రఘురామరాజు గారి అరెస్ట్ నేపథ్యం అయితే సిబిసిఐడి హైదరాబాదులో నుంచి ఆయన్ని పికప్ చేసినప్పటి నుంచి కొన్ని వీడియోల్లో మాట్లాడున్నాను ఈ వీడియోలో ప్రధానంగా నిన్న వారికి సుప్రీంకోర్టు బెయిల్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని నేపథ్యం ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు మామూలు హాస్పిటల్ కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన అదే మిలిటరీకి సంబంధించిన హాస్పిటల్లో వారిని చెక్ చేసి దానికి సంబంధించిన వ్యవహారాన్ని ఆయన రిపోర్టు కానీ ఏదైనా ఉంటే సీల్ కవర్లో సుప్రీంకోర్టుకి సమర్పించమని ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్ని బేట్ చేసుకొని సో సీల్ కవర్లో ఇక్కడ ఉన్న రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన అధికారులు దాన్ని సమర్పించడం జరిగింది జరిగిన నేపథ్యంలో నిన్న వారికి బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా వారు హాస్పిటల్లోనే ఉన్నారు ఎందుకు ఉన్నారంటే ప్రాసెస్ ఉంటుంది అనమాట బెయిల్ పేపర్ని రిసీవ్ చేసుకున్న తర్వాత అది లోయర్ కోర్టులో సబ్మిట్ చేయాలా షూరిటీస్ని వాటిని కూడా సబ్మిట్ చేయాల్సినంత అవసరం ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ వ్యవహారంలో కొంచెం డిలే అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు వారు హాస్పిటల్ నందు ఉన్నారని చెప్పారు చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే రాజుగారు మాట్లాడిన మాటలు అందరికి తెలిసిన వ్యవహారాలే ముఖ్యమంత్రిని హేతుబద్ధమైన మాటలతో నానా విధాలుగా మాట్లాడుతూ ఒక పార్టీ తను గెలిచిన పార్టీ నాయకుడు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్ని రకాలుగా నిందిస్తూ గత సంవత్సరం రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము ఇవి అన్నిటి దృష్ట్యా వారికి ఉన్న డాక్యుమెంటేషన్ ప్రకారం ఏదో కొన్ని రాజద్రోహ నేరాలు అవి ఇవి ఆ చట్టంలో పెట్టడం జరిగింది కాబట్టి యాక్చువల్గా అయితే బెయిల్ రాకూడదు ఇది బెయిల్ వచ్చే అంశం కాదు కాబట్టి నేను కూడా గతంలో చెప్పుకున్నాను వేయంగానే వెంటనే రాదు కొన్ని రోజుల తర్వాత అయితే వస్తుంది తప్పకుండా ఎందుకు వస్తుందంటే ఆయన సామాన్యుడు కాదు కదా ఒక ఎంపీ స్థానంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా వారికి బయలు వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది నేడు ప్రధానంగా నేను ఈ వీడియో చెప్పేదానికి కారణం ఏంటంటే రాజుగారికి అన్ని శక్తులు వెనకాల ఉన్నాయి అని చెప్పేదానికి ఇంతకంటే నిదర్శనం ఇంకోటి ఉండదు ఉండదంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా స్పందిస్తున్నారు ఇంకా మీడియా అంటారా మీడియా అనేది వారి ఎవరు ఏం చెప్పినా వారి పాత్రను వారు పో పోషిస్తూ ఉంటారు వారికి కావాల్సిన కంటెంట్ని వారు ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు అది మీడియా గురించి మనం చెప్పేదానికంటే ప్రధానంగా ఈ కరోనా నేపథ్యంలో ఈ రాజుగారు ఇలా మాట్లాడి ఇలా చేసి అట్లా చేసి ఇట్లా చేసి కరోనా ప్రికాషన్స్ సరిగా తీసుకోవట్లేదని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కరోనా నేపథ్యంలో ఫెయిల్ అయిందని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడారు కాబట్టి వారు నా రకంగా ఆ రోజు ఆ రోజు సిబిసిఐడి కొన్ని ఆధారాలు కొన్ని ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు అయితే ఆయన ఫోన్ ఎవరెవరితో మాట్లాడాడు ఏం చేశాడు అనే వ్యవహారం అయితే ఇదంతా అన్నీ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా రాజుగారు అరెస్ట్ కాగానే బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైనటువంటి రాజుగారు ఏ విధంగా కూడా స్పందించి ఏ విధంగా కూడా స్టేట్మెంట్లు ఇచ్చిన దాఖలా అయితే లేదు ఫస్ట్ తర్వాత షడన్గా ఒకరోజు ఇలా అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అంటే ఎప్పుడు కూడా కేంద్ర పార్టీల్లో వారు కేంద్ర పార్టీలు పర్మిషన్ ఇస్తే తప్పితే ఇక్కడ మనం లోకల్ రాజకీయాల ప్రకారం మాట్లాడేదానికి ఉండదు కాబట్టి ఇది కేంద్రం అనుసంధానంలో నడిచిన కార్యక్రమం చెప్పేదానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అదేవిధంగా మాజీ అధ్యక్షుడు కన్నా అయితే ఇతర తలందరూ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు అది తప్పు ఆ విధంగా అరెస్ట్ చేయడం అనేది అంటే దీని ఇది రాజుగారి సతీమణి అయినటువంటి రమాదేవి గారు అదేవిధంగా భరత్ వాళ్ళ కుమారుడైనటి భరత్ అమిత్ షా గారిని కలిసిన తర్వాత ఈ కార్యక్రమాలు కొంచెం స్పీడప్ అయినాయి అని చెప్పవచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి న్యాయ వ్యవస్థని ఎలాగా చేయాలా అనే వ్యవహారాల్లో ఆయనకి ఆయన పైన కూడా ఎన్నో కేసులు పెట్టినప్పటికీ కూడా వాటన్నిటి మీద కూడా బెయిల్ తీసుకున్న నేపథ్యం ఉంది అయినా ఇప్పుడు ఆ జడ్జిమెంట్లో ఇచ్చిన ప్రధాన అంశం ఏంటంటే పోలీసులు ఎప్పుడు తనని విచారణ నిమిత్తం పిలిస్తే తప్పకుండా హాజరు కావాలి అని చెప్పి ఆ ఉత్తర్వుల్లో ఇవ్వడం జరిగింది దీని నేపథ్యంలో మనం ఆలోచిస్తే ఉత్తరం ఒకరోజు ముందు నోటీస్తో తప్పకుండా ఆయనకి ఇచ్చి ఆయన్ని విచారించుకునే హక్కు పోలీసు కల్పించారు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇక్కడికి ఫినిష్ అయినట్టు ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు వారు పోలీసు మామూలుగా వారి వృత్తిలో భాగంగా వారి యొక్క లా లాండ్ ఆర్డైట్ అయితే ఏమి ఏదైతే ఏమి శాంతి భద్రతలు అయితే ఏమి రాష్ట్ర శాంతి కాపాడే నేపథ్యం అయితే ఏమి వీటన్నిటి దృష్ట్యా వారికి నోటీస్ ఇవ్వచ్చు పిలవచ్చు వారి దగ్గర ఉన్న ఆధారాలకి ఎలాగ మా మాట్లాడిన మాటలైతే ఏమి ఏదైతే ఉంటే వాటన్నిటిని బేస్ చేసి వారిని విచారించే హక్కు పోలీసు వాళ్ళకి ఉంది కాబట్టి ఇంకా రాజుగారు అదేదో అయిపోయింది కేసు అని అనుకునేదానికి లేదు బెయిల్ ప్రస్తుతానికి వచ్చింది అది ఖచ్చితంగా బెయిల్ ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను గతంలోనే గత వీడియోలోనే చెప్పున్నాను అది ఎందుకు వస్తుందంటే ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ మీద ఆయన బ బెయిల్ను రద్దు చేయాలని కోర్టును కోరున్నాడు ఇతరత్రన్నిటి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నాపై కక్ష సాధిస్తుంది అనే కార్యక్రమాన్ని చూపించారు అంతేకాకుండా తనని పోలీసు వాళ్ళు కొట్టారని చెప్పేసి ఆ రకమైన ఇదిని కూడా దాంట్లో తీసుకోవడం జరిగింది ఆ రిపోర్ట్ని సీల్ కవర్లో ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏ విధమైన రిపోర్ట్ ఇచ్చారు అని మనకు తెలియదు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రిపోర్ట్ సంగతి పక్కన పెట్టినప్పటికీ కూడా ఆయనకి మామూలుగా కేసు అనేది కేసు ఉంటుంది రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా బెయిల్ అనేది వచ్చింది బెయిల్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ కేసుకి ఏది ఏదైతే ఈ రిపోర్ట్కి ఈ బెయిల్కి ఏ విధమైన సంబంధం లేదు ఆ దాంట్లో ఏం లేదు ఆ రిపోర్ట్లో దాంట్లో చా పోలీసు వాళ్ళు కొట్టినట్టు ఉంది కాబట్టి బెయిల్ ఇచ్చారు అనే నేపథ్యం అయితే లేదు కానీ బెయిల్ అనేది ఆయన వయసు రిత్యా ఆయనకు అరవై సంవత్సరాలు ఉన్నాయి అదేవిధంగా ఆయనకు హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు ఆయన ఒక పేషెంట్ కాబట్టి బెయిల్ అనేది సుప్రీంకోర్టు ఇవ్వచ్చు అది దాన్ని మనం వేరే విధంగా ఆలోచించాల్సినంత అవసరం లేదు కానీ ఈ కేసులో మాత్రం ఆయన తప్పకుండా పోలీసు వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయి సమాధానం చెప్పవలసినంత హక్కు అయితే సుప్రీంకోర్టు ఖచ్చితంగా వచ్చింది కాబట్టి ఈ ఇది కేసు ఇది ముగింపు జరగలేదు రాజుగారు ఏదో గెలిచాడు అని అనుకునేదానికి రే పొద్దున ఈరోజు కాగితాలు సబ్మిట్ చేయబోయడం కాబట్టి రేపు ఆయన్ని వీడియోల్లో వాటిల్లో వీటిల్లో చేయడము ఇవన్నీ కూడా ఏంటంటే కక్షపూరితమైన వాతావరణాలు పెంచుకునే వ్యవహారం మాత్రం చేయకూడదు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అది కాక అన్ని రకాలుగా కూడా నో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రభుత్వాన్ని వెండగడుతూ వ్యక్తి లక్షణంగా ప్రజల సేవ అనే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో అంత అఘండమైన విజయాన్ని సాధించాలన్న విషయం రాజుగారు మీరు కూడా తెలుసుకోవాలి ఓరిక నా వల్ల ఏడు మంది గెలిచారు ఇవన్నీ ఉత్తమాటలు ప్రజాక్షేత్రంలో ఉన్నోళ్ళు ఎవరైనా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేస్తూ ఉంటూ మేము ఎంపీలు అయిపోయాం ఢిల్లీలో ఉంటాం అనే కంటే అదేవిధంగా మేము ఎమ్మెల్యేలు అయిపోయాం విజయవాడ వరకు పరిమితం అవుతాం అదే హైదరాబాదు తెలంగాణ ఎమ్మెల్యే అంటే ప్రజలు వారిని అన్ని రకాలుగా గమనిస్తున్నారు రాజకీయం ఇంత ముందులాగా లేదు కాబట్టి సంక్షేమ పథకాలతో పాటు వారితో ప్రజలతో అవినాభావ సంబంధం వారితో మంచిగా మాట్లాడుతూ వారితో ఉండాలి కాబట్టి ఆ రకంగా ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మీరు కూడా మార్పు చెంది అన్ని రకాలుగా ప్రజలకి సేవ చేసే ఉద్దేశంతో ఉండి జరిగిన వాటిల్లో పరివర్తన చెంది ఖచ్చితంగా మంచి మార్గంలో నడుస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు చూశారు కక్ష సాధింపు అని మనం దీన్ని అనలేం కానీ కేసు సిబిసిఐడి కేసులో ఉన్న వ్యవహారం అనేది అయితే ప్రజలకు తెలీదు సెక్షన్లు మాత్రమే తెలుసు ఏదో వాళ్ళ దగ్గర రాజద్రోహ నేరానికి సంబంధించిన వ్యవహారం ఏదో ఉందని చెప్తున్నారు కాబట్టి అది బయటకు వచ్చే వరకు ఈ కేసు గురించి మనం ఏం మాట్లాడలేము సుప్రీంకోర్టు బెయిల్ అనేది దీని గురించి కూడా అది బెయిల్ ఎందుకు ఇచ్చారు ఏం చేశారు అని అనేది స్టేట్ గవర్నమెంట్ యొక్క సమస్య అది అది ప్రజలకు సమస్య కాదు మీరు మంచి మార్గంలో నడిచి ప్రజలకి మంచి దుక్పథంతో మంచి దుక్పథంతో ప్రజాసేవలో చేసి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యవహారంలో ముందుండి పార్లమెంట్లో కానీ అన్నింటిలో కానీ పోరాడి రాష్ట్ర హక్కుల గురించి పోరాడి అన్ని రకాలుగా ఈ విధంగా జగన్మోహన్ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇంత రచ్చ చేయాల్సినంత అవసరమైతే మీకు లేదు కాబట్టి తెలుసుకుంటారని ఇది నా విన్నపం అని చెప్పి నేను కోరుతున్నాను